చేసిన పట్టు చీరలు. ఎన్ని రంగురంగుల చీరలు కట్టుకున్నారు, కళ్ళు చాలడం లేదు. ఏ విజ్జి, ఎవరో ఒక అమ్మాయి లోపలికి వచ్చింది, ఇంతవరకు నేను చూడలేదు, నీ ఫ్రెండ్ అనుకుంటాను, వెళ్ళి అడుగు. ఆ రోజు అలెన్స్ ఆఫీస్కి శక్తిని చూడడానికి వచ్చింది, మీరే కదూ? అవును, నేనే ఆ శక్తిని. ఆ శక్తి మీరేనా? అయితే మరి మీరు ఏరోస్టర్స్ కదా? కాదు కాదు, ఊరికే శివాని ఏడిపించాను. నేను హలో ఎఫ్ఎం లో ఆర్జేగా ఉంటున్నాను. ఆర్జే శక్తినా? అమ్మా, రేడియోలో మాట్లాడుతూ ఉంటారే, నేను కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తానే. ఆర్జే శక్తి మాతాను. అయ్యో నిజమా, మా అమ్మాయి మీ ఇలాగే మాట్లాడుతుంది. నేను కూడా మీతో మాట్లాడాను, టిప్స్ కూడా ఇచ్చాను ఒళ్ళు స్లిమ్ అవడానికి. ఊరుదు గుమ్మడికాయలో నిమ్మకాయ రసం పిండి అందులో ఉప్పు. మీ అబ్బాయి ఫ్రెండ్స్ అయిపోదాం అని ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడా? ఆలోచించి చూశాను. సరే, ఫ్రెండ్స్ అయిపోదామని డిసైడ్ అయ్యాను. అందుకే మీ అబ్బాయిని కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడి వెళ్ళిపోదాం. మీరు ఆర్జీ ఎలాగయ్యారు? మీ వాయిస్ చాలా బాగుంటుంది, నా వాయిస్ కూడా. నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు కూడా ఆర్జీ అయిపోవచ్చు అంటారు. నిన్ను ఇరికించారే, దాని ఈ శక్తి నాకు ఎందుకు చెప్పలేదు? ఇరికించింది అమ్మాయిని ఎందుకు చెప్పలేదు? రోడ్డు పోయి వాళ్ళందరూ ఎందుకు రాణించారు? ఎందుకు వచ్చావు? లే, పైకి లే, లెమ్మంటుటే. రే, ఆ రోజు ఫోన్ కట్ చేసావు కదా, ఈ రోజు నేరుగానే వచ్చింది చూడు. ఫ్రెండ్ అవ్వాలి ఫ్రెండ్ అవ్వాలి అని వెంట పడ్డావట, ఇప్పుడు వచ్చింది కదా, నువ్వే మాట్లాడు. ఏంటమ్మా? ఏ, ఏంటే, ఏంటి ఫ్రెండ్? ఏంటి ఒకటి రెండు తెలియకుండా తాగేవాడివి, ఇప్పుడు ప్యాకెట్లు ప్యాకెట్లు తాగుతున్నావు. హలో, ఇకపై సిగరెట్ కాలిస్తే 3 గంటల తర్వాత ఇంటికి రావాలి. ఏంటి? మందు కొట్టావనుకో, ఇంటికి రాకూడదు. ఏంటి? అక్కడే ఎక్కడైనా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో పడుకో. వి డోంట్ మైండ్, నో ప్రాబ్లం. ప్లాట్ఫామ్? ఏయ్, నువ్వెవరే నాకు రూచి పెట్టడానికి? పుసుకుని పుసుకుని కోపం వస్తుందమ్మా. ఏయ్, నీ ఫ్రెండ్ అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. ఏంటి, ఫ్రెండా? ఎవరు? ఈ హెయిర్ స్టైల్ ఏంటి శివ, అసలు బాలేదు. మిలిటరీ కటింగ్ చేయించుకో, సరేనా? మిలిటరీయా? అరే, ఈ గడ్డం ఏంటి? డైలీ షేవ్ చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని యోగా చేయి. చాలే, ఆపు. ఏంటి చాలు చాలు, అయినా నీకెందుకు అంత కాస్ట్లీ బైక్? సైకిల్లోనే వెళ్ళి కొరియర్ చేయి, పెట్రోల్ డబ్బులైనా మిగులుతాయి. నేనేమన్నా తొట్టి కంపెనీలో పనిచేస్తున్నానా? నెంబర్ 1 కొరియర్ సర్వీస్ అమ్మా, 7500 సంపాదిస్తున్నాను. 7500 రూపాయలు అమ్మా? అయ్యయ్యో, మీతో తన సాలరీ ఎంతని చెప్పాడు? 6000 అని చెప్పాడమ్మా. ఆంటీ, మీరేం దిగులు పడకండి, ఎండి నాకు బాగా తెలిసిన వ్యక్తే. నెక్స్ట్ మంత్ నుంచి సాలరీ మీ చేతికే అందేలా చేస్తాను. మీరే ఎంతో కొంత చూసి తనకి పాకెట్ మనీ ఇవ్వండి. డైలీ ఒక 10 రూపాయలు చాలు కదా నీకు? ఏం జరుగుతుందమ్మా ఇంట్లో? ఎవరి సాలరీ ఎవరికి? ఏ విజి, అమ్మా ఏంటమ్మా ఇదంతా? ఏ రావే రావే, చెప్తాను ఇప్పుడు వస్తాను, ఉండండి. నువ్వెవరో మెంటలా? ఎందుకు ఇంటికి వచ్చి ఏడిపిస్తున్నావు? రే, కాఫీ గీఫీ కావాలంటే చెప్పరా, తెచ్చిస్తాను. నిన్ను తర్వాత నీ ఫ్రెండ్ కి మర్యాద చేయలేదు. నువ్వు మాత్రం నాకు మందు సిగరెట్లు తెచ్చవలేదు, నేను నిన్ను ఏడిపిస్తాను తప్ప? ఏంటి, ఎవరైనా నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నారు? పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఎందుకే నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నావు నువ్వు? ఎందుకంటే నువ్వు నాకు ఫ్రెండ్ వి. ఏంటి, ఫ్రెండా? నీ సావాసమే నాకొద్దమ్మా, నువ్వు ముందు అర్జున గారికి చెడుపో. సారీ అడుగు, వెళ్ళిపోతాను. ఎందుకు? నువ్వు మాత్రం మా ఇంటికి వచ్చి నన్ను ఏడిపించలేదా, అందుకే. ఓకే ఓకే, సరే. సారీ అనలేదే. సారీ. ఐ డిడ్ంట్ హియర్. అమ్మ తల్లి, సారీ. అది ఎవనాడమ్మా? అడ్వైస్ ఇచ్చాను, మారిపోతాను, ఒక వారం టైం ఇవ్వు అని అడిగాడు. పోతే పోని, ఒక వారమే కదా అడిగాడు కదమ్మా. ఓ గాడ్, టైం 11:30 అయింది. నేను అందమైన అమ్మాయిని ఒంటరిగా వెళ్ళాలి. ఈ రోజుకి ఇక్కడే స్టే చేయించేస్తాను. ఆడపిల్ల కదా, నేను డ్రాప్ చేస్తానే. వద్దమ్మా, పర్లేదు, తీసుకో. చూసావా వీడి వరస, అవసరమా నీకు? సరే ఆంటీ, ఫ్రెండ్ అయిన ఒక్క రోజులోనే మీ అబ్బాయి గురించి బ్యాడ్గా మాట్లాడినందుకు మీకు నా మీద
కోపమేం లేదు. అయ్యో అలాంటిది ఏమీ లేదమ్మా, నా కొడుకు బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు, మాకు సంతోషమే కదమ్మా. వెళ్ళే మార్గంలో ముళ్ళున్నా గమ్యం మాత్రం గుడే కావాలి. అయ్యో ఎంత పెద్ద మాటలు మాట్లాడుతోంది అమ్మ అమ్మ. అయ్యో ఏదో అనుకున్నాను, చల్లగా ఉండి తల్లి, చల్లగా ఉండి తల్లి, నువ్వు బాగుండాలమ్మా. వెళ్ళొస్తాను ఆంటీ, బాయ్, మళ్ళీ మీట్ అవుదాం, బాయ్ బాయ్. ఐ లవ్ యు. రాజ్, బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్ రిస్క్ జ్యాదా. I love you.